కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరగనుంది. మాధవపూర్ ట్రిడెంట్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై నేతలతో చర్చించనున్నారు. ఇక పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయంపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి సీఎం మంత్రులు సన్మానం చేయనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరగనుంది. మాధవపూర్ ట్రిడెంట్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై నేతలతో చర్చించనున్నారు. ఇక పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయంపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరు కాబోతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి సీఎం మంత్రులు సన్మానం చేయనున్నారు. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ అయితే మరీ కాసేపట్లో జరగబోతుంది. ఇక భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు హాజరవుతారు. సమాంతరం సీఎం రేవంత్ రెడ్డి దాదాపు నెల రోజుల గడువులోనే రెండు సార్లు సీఎల్పీ సమావేశం జరిగింది. గతంలో అయితే ఒక ప్రైవేట్ హోటల్లో జరిగినటువంటి ఈ సమావేశంలో అప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. ప్రస్తుతం కూడా ముఖ్యంగా మూడు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఒకవైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటుగా మరొకవైపు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ కొత్తగా నియామకం అయిన తర్వాత తనకు సన్మానం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు. మరొకవైపు 8 నెలల పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను జనాల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశంపై, దాంతోపాటుగా ఇటు ప్రభుత్వానికి పార్టీకి సమన్వయకర్తగా వారధిలాగా ఉండేటట్టు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒకరికొకరు వాటన్నింటినీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను జనాల్లోకి తీసుకుపోవడంపై ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం కూడా ఉంది. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. అయితే ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి కనుక మనం చూసుకుంటే మరొక 3 లేదా 4 నెలల్లో కులగణన జరుగుతుంది. కులగణన తర్వాత ఆయా కులాల వారిగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ దాంతోపాటుగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కేటాయింపు తర్వాత ఎన్నికలుంటాయి. ఆయా ఎన్నికలకు ఎట్లా ఒకవైపు బీసీ కులగణన లాంటి అంశాలను తీసుకొని గత ప్రభుత్వం బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసింది, బీసీలకు తగ్గించినటువంటి రిజర్వేషన్ల శాతం కానీ, లేకపోతే 15లో బీఆర్ఎస్ అమలు చేసినటువంటి పథకాలు, బీసీలకు జరిగినటువంటి అన్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసినటువంటి వాటన్నిటినీ వివరించుకుంటూనే జనాల్లోకి వెళ్ళి మెజారిటీగా ఉన్నటువంటి పంచాయతీలు కానీ, లేకపోతే రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థలు దాంతోపాటుగా వచ్చి వీటన్నిటిపై కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఒకవైపు జమిలీ ఎన్నికలు, మరొకవైపు రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా తిప్పుకొట్టాలి, ఆ ప్లాట్ఫామ్స్ ఇటు టీవీలలో కానీ లేకపోతే బయట జనాల్లోకి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలను ఎట్లా జనాలకు చేరవేసే విధంగా చేయాలి, దాంతోపాటుగా ఈ అంశాలన్నిటిపై కూడా సీఎల్పీ సమావేశంలో చర్చ అయితే జరుగుతుంది. దీపిక రైట్, ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.